నేను చెప్పే విషయంపై ధ్యాస పెట్టకపోతే నేనేం చెప్తున్నానో మీకు తెలుస్తుందా తెలీదు జీవితంలో ప్రతి విషయంలోనూ అంతే అవునా మీరు ధ్యాస పెట్టకపోతే మీరు ఏం తింటున్నారో ఏం పీలుస్తున్నారో ఏం జరుగుతుందో ఏమీ తెలీదు చాలా మంది చుట్టుపక్కల ఉన్న పోల సువాసన కూడా గమనించరు ఊరికి అలా నడిచి వెళుతూ ఉంటారంతే బండరాళ్ళలాగా లేదా అందమా దాన్నైతే కనీసం స్టాక్ మార్కెట్లో ఉపయోగిస్తారు కదా కాబట్టి ఇది పరిణామక్రమంలో ఒక వెనకడుగే మీరు ఒక బుల్ లేదా ఎలుకబంటలాగా వెళ్ళకూడదు అది పరిణామక్రమంలో వెనకడుగే మీరు ఒక మానవుడిగా పరిణామం చెందడానికి ఎన్నో కోట్ల సంవత్సరాలు పట్టింది ఇప్పుడు వెనక్కి పోతానంటే ఎలా మనిషిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే మనిషిగా ఉండడంలోని ప్రత్యేకత ఏంటంటే మిగతా జంతువులు ఏం చేస్తాయో అవే మనం కూడా చేస్తాం విషయం ఏమిటంటే మిగిలిన జంతువులు చేసే పనులే మనం కూడా చేసినా వాటిని మనం ఎరుకతో చేయగలం అదే పెద్ద వ్యత్యాసం పనులను ఎరుకతో చేయడం అనేది మీరు ఆయా పనులపై తగినంత ధ్యాస కలిగి ఉండకపోతే ఏమాత్రం సాధ్యపడదు ముఖ్యంగా మీరు చేయని పనుల పట్ల మీకు ఎక్కువ ఎరుకు ఉండాలి లేకపోతే అవి మిమ్మల్ని తొలచేస్తాయి అంతే కదా కాబట్టి మనకి ఈ అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ కలిగింది ఐడియా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనుషుల ఉద్దేశంలో విద్య అంటే సమాచారం ప్రస్తుతం మన విద్యా విధానం మొత్తం ఎలా అయిందంటే సమాచారణ సేకరణ మీరు ఒక వ్యక్తి మెదడులోకి ఎంత ఎక్కువ సమాచారం గుప్పిస్తారో అంటే బాల్యం నుంచి ఎంత ఎక్కువగా గుప్పిస్తే అంత ఎక్కువగా వారిలో విముఖత పెరుగుతుంది ఎందుకంటే అనుభవం కలగకుండా కేవలం సమాచార సేకరణ మీకు అన్నీ తెలుసు అనే ఒక అపోహను కలిగిస్తుంది ఇది ఇప్పుడు ఒక ఫ్యాషన్ గా మారిపోయింది మిమ్మల్ని ఎవరైనా డిన్నర్ కి పిలిస్తే మీరు ఇలా పాలపొంతులో ఉన్న వందల కోట్ల నక్షత్రాల గురించి గూగుల్ చేసి వాటికి రకరకాల అంకెలు పేర్లు పెట్టారు తెలుసా వాటిలో ఫైవ్ సిక్స్టీ సిక్స్ బి జీ అనే ఒక పాల గురించి మీరు కొంత సమాచారాన్ని సేకరిస్తారు మీరు గూగుల్లో వెతికి ఈ సమాచారాన్ని తెలుసుకొని పార్టీకి వెళ్లారనుకోండి అక్కడ పార్టీలో ఎవరైనా మిమ్మల్ని బాగున్నారా అని అడగగానే హే మీకు పాల తెలుసా ఒక ట్రిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆ బీబీ ఏదైతే అది అలా అనగానే అందరూ మీరు ఒక మేధావి అనుకుంటారు ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఉన్న సమస్య ఇదే మనం సమాచారాన్నే మేధాశక్తి అని పొరపాటు పడుతున్నాం ఒక వ్యాపారికైనా లేక ఎలాంటి పరిస్థితిలోనైనా ముందుకు కొనసాగాలి అనుకుంటే కాస్త తెలివితేటలు కావాలి కేవలం సమాచారం కాదు సమాచారం కొన్ని చోట్ల అవసరమవుతుంది కాని ఒక పరిస్థితిని విలక్షణమైన రీతిలో దాటాలి అంటే తెలివితేటలు అవసరం మరొకరి విధానంలో కాదు మనం సమాచారాన్ని మేధాశక్తిగా అపార్థం చేసుకుంటున్నాం ఇప్పటివరకు మిమ్మల్ని మీరు విపరీతంగా సమాచారంతో నింపుకుంటే ధ్యాస పెట్టడం అనేది చాలా పెద్ద సమస్య మీరు ధ్యాస పెట్టలేకపోతే ధ్యాస నిలపగలిగే సామర్థ్యం మీలో లోపిస్తే మీ మేధాశక్తిని మీరు ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు మీరు ఊరికే మీ జ్ఞాపకాల్లో ఉన్న సమాచారాన్ని తిరగ తోడుతారు ఒక చక్కటి సంఘటన ఉంది మీరు ఆండ్రూ కార్నిగి గురించి విన్నారా ఆండ్రూ క్యార్నిగి తన వ్యాపారాన్ని మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే గొప్ప విజయాలు సాధించి ఎంతో డబ్బు సంపాదించాడు ఆ సమయంలో ఇప్పుడున్న ఈ గూగుల్ ఈ గూగుల్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇవేవి లేవు ఒక రెండేళ్లలోనే కోట్లాది రూపాయలు సంపాదించేందుకు ఆ రోజుల్లో అందరూ ఏదో ఒక్కటి ఉత్పత్తి చేసి ఎలాగోలా సొమ్ము చేసుకోవాల్సి వచ్చేది దానికి దశాబ్దాలు లేదా తరాలు పట్టేది ఈయన మాత్రం తక్కువ సమయంలో అంత ధనం సంపాదించాడు కాబట్టి అక్కడి ప్రజలు అంటే అమెరికా ప్రభుత్వం అతను తప్పకుండా ఏదో గోల్మాల్ చేసి ఉంటాడు అని అనుకుంది అందుకే అతనిపై విచారణ జరపడానికి ఒక కమిషన్ వేసింది విచారిస్తే అతని వ్యాపారంలో ఏ అవకతవకలు లేదని తెలిసింది అప్పుడు వాళ్ళు అతన్ని నువ్వు ఇదంతా ఎలా నడిపిస్తున్నావు విజయాలు సాధిస్తూ ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నావో అన్నారు దానికి ఆండ్రూ కార్నిగేలా అన్నాడు నేను ఏదైనా ఒక విషయంపైనా నా ధ్యాసని ఐదు నిమిషాల పాటు నిలపగలను ఏకధాటిగా మీరెవరైనా అలా చేయగలరా అని అడిగాడు అక్కడి అధికారులు ఓ సింతేనా ఐదు నిమిషాలే కదా అనుకుని ఆ ప్రయోగం చేద్దామని మొదలుపెట్టారు వాళ్లు ధ్యాస పెట్టే ప్రయత్నం చేశారు కొన్ని క్షణాల పాటు కూడా నిలపలేకపోయారు ఒక క్షణం ఇక్కడ మరొక క్షణం అక్కడ మనుషుల్లో చాలామంది పరిస్థితి ఇదే అప్పుడు ఆండ్రూ అమెరికాని మీరు నడపకూడదు అన్నాడు కాబట్టి మనిషి సామర్థ్యంలో చిత్త అనేది ఒకటి ఉంది చూడండి ఇంగ్లీష్లో మైండ్ని మైండ్ అనే అంటారు దాదాపుగా మీ బుద్ధిలో ఉన్న జ్ఞాపకాలనే మీరు బుద్ధి అని అంటుంటారు కాకపోతే యోగ వ్యవస్థలో బుద్ధికి బుద్ధికి సంబంధించి నాలుగు అంశాలు ఉంటాయి నేను వాటిని విడమర్చి చెప్పను గాని వాటిలో జ్ఞాపకాలకు ఉన్న విలువ చాలా తక్కువ కేవలం చిత్త మాత్రమే చేతనతో సంబంధం కలిగి ఉంటుంది అది ఎంతో ముఖ్యం మీరు మీ చిత్తానికి గనుక రూపం ఇస్తే అది ఎల్లప్పుడూ ప్రతిఫలిస్తుంది ఎందుకంటే అది ఉనికికి మూలమైన పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది సరైన పదం దొరక్క మనం దాన్ని అని అంటుంటాం అదే సృష్టికి మూలం ఒక్కసారి గనుక మీ బుద్ధి ఆ పార్శ్వాన్ని తాకితే అప్పుడు మీ బుద్ధి ఏ రూపం తీసుకుంటుందో మీ బుద్ధి ఒక మేఘం లాంటిది దానికి ఏ రూపమైనా ఇవ్వచ్చు మీరు దాన్ని దేవుడిగా చేయొచ్చు దెయ్యంలా చేసుకోవచ్చు ఒక పందిలా కూడా చేయొచ్చు దానికి ఆకారం అంటూ లేదు మీరు మీ చిత్తానికి ఏ రూపాన్ని ఇస్తే అది ఎల్లప్పుడూ ప్రతిఫలిస్తుంది ఎందుకంటే అది జీవశక్తులతో పరిపుష్టంగా ఉంటుంది కాబట్టి అది బుద్ధి తాలూకు ముఖ్యమైన అంశం జ్ఞాపక శక్తికి కాదు భౌతిక విషయాల కోసం జ్ఞాపక శక్తి చాలా అవసరం ఒక వ్యాపారికి తన భౌతిక విషయాల కోసం జ్ఞాపక శక్తి అవసరం అది పర్వాలేదు కానీ నేను ఒక వ్యాపారి జీవితం కూడా సాహసోపేతంగా ఉండాలని కోరుకుంటున్నాను అప్పుడు సరికొత్త అవకాశాలను అన్వేషించే అతని ప్రక్రియలో తన స్వానుభావంలోనే అవి నిజమైన అవకాశాలుగా మారతాయి కేవలం ఆర్థిక అవకాశాలు కాదు ఒక వ్యాపారి జీవితంలో ఆ అవకాశం ఉంది అతను తన వ్యాపార దృక్పథాన్ని ఆధ్యాత్మిక పద్ధంగా ఆధ్యాత్మిక ఎదుగుదలగా మార్చుకోగలడు లేదా స్వయంగా తన ఉనికి మారుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అన్వేషించి తీరాలి అందుకే మేము వ్యాపారంలో ఆధ్యాత్మిక అంశాన్ని తీసుకొస్తున్నాం విజయం సులభంగానే వస్తుంది అన్నిటికంటే సులభంగా ఎందుకంటే విజయం సులభంగా రావడం ఏదో మాయాజాలం వల్ల కాదు కేవలం మీరు మీ పూర్తి సామర్థ్యంతో పనిచేయగలుగుతారు కాబట్టి సిద్ధిస్తుంది మీరు కొన్ని స్కూళ్లలో ఈ మూడు కాళ్ల పరుగు ఉంటుంది చూడండి మీకు మూడు కాళ్ళు ఇచ్చినా నెమ్మదిగానే పరిగెడతారు మీరు రెండు కాళ్లతోనే మీరు వేగంగా పరిగెట్టగలుగుతారు అవును కదా మూడు కాళ్ళు ఇచ్చినా కూడా మీరు పరిగెట్టడం సులభం కాదు ఒక్కసారి మీరే ఆలోచించండి ఇది కేవలం అలాగే ఉంటుంది ఎక్కువ సమాచారంతో ఎక్కువ సమాచారం అంటే ఉద్దేశం మీది కాని సమాచారాన్ని మీ జ్ఞాపకాలకు జోడించుకొని అదే మీరు అనుకుంటూ ఉంటారు ఈ పని మీరు ఎంత ఎక్కువ చేస్తే మీ సామర్థ్యం అంత తగ్గిపోతుంది కాని ప్రస్తుతం మన దృష్టిలో విద్య అంటే కేవలం సమాచారం ఇక ఇంటర్నెట్ ఉంది ఒక పన్నెండేళ్ల కుర్రాడికి కూడా ఆ పైన పాలపొంతుల్లో ఒక ట్రిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఏముందో బాగా తెలుసు దానివల్ల ఒరిగేది ఏమీ లేదు ఎందుకంటే అది విజ్ఞానం కాదు దానివల్ల ఏ ఉపయోగమూ లేదు ఇది ఊరికే గొప్పలకే అన్నిటికంటే ముఖ్యంగా అది మీ ధ్యాస కేంద్రీకరించే సామర్థ్యాన్ని పోగొడుతుంది ఎందుకంటే మీరు ధ్యాస పెట్టడానికి మూలం ఈ సృష్టిలో మీకు కనీసం ఒక్క అణువు గురించి కూడా తెలియదు అని గ్రహించడం ఒక చిన్న అణువు గురించి కూడా సంపూర్ణ అవగాహన లేదు మీకు అందువల్లే మీరు ధ్యాస పెట్టగలుగుతారు నాకు అన్నీ తెలుసు అని మీరు అనుకుంటే మీకు ధ్యాస పెట్టలేరు సమాచారం ఉందన్న అహంకారమే మీకు ధ్యాసను లోపించేలా చేస్తుంది